వాలిపోయారు. నేను ఎక్కడ వాలిపోయానరా? ఆ ఇల్లే నన్ను వాలి చేసింది. బీచ్ అన్నారు, ఇదేదో ఇల్లులా ఉంది. ఏంటి వెనకే ఆ బీచ్ ఉంది. చెప్తే అందరూ నమ్మేస్తారు. అవునవును. షార్ట్ కి రెడీ చేయండి రాగా. ఇంటి ముందు రెండు మూడు షార్ట్స్ తీసి ఆ తర్వాత బీచ్ కి వెళ్ళిపోదాం. ఓకే, రెడీ 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 రాగా. మేడం తన లోపల కెమెరా స్టార్ట్ చేయండి రాగా, తను వస్తుంది. ఓకే, రన్నింగ్. ఏమండి, జాకీ చాన్ హైట్ లో ఉంటే మీరు ఆయనలాగే దూకుతారా? మేడం రాగా, నేనే దూకమన్నాను. మీరే దూకమన్నారా? అయితే ఓకే. యాంకర్ మేడం, దూకేటప్పుడు కొంచెం చెప్పి దూకండి, అప్పుడే మీ దూకుని కరెక్ట్ గా షూట్ చేయగలను. ఒక నిమిషం మేడం. అందంగా ఉన్నావు, అట్టి చేయకుండా ఉంటే పైకి వస్తా. రెడీ మేడం. గ్రీన్ టీవీ మీకోసం ఒక కొత్త షోని అందించబోతోంది. దెయ్యాలు ఉన్నాయా లేవా? మీరు చూడలేదు, నేను చూడలేదు. దెయ్యాలు నల్లగా ఉంటాయా, తెల్లగా ఉంటాయా? చేతులుంటాయా, కాళ్ళుంటాయా? నడుస్తూ వస్తాయా, పరిగెత్తుకుంటూ వస్తాయా? దాని గురించి మనం ఎవ్వరికి తెలియదు, కానీ ఈ ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు ఇంటి వెనకున్న బీచ్ లో దెయ్యం. అయ్యో ఏంటి రాఘవ్, అలా ఉన్నట్టు మనం క్రియేట్ చేస్తున్నాం. స్క్రిప్ట్ అండి ఇది. అవును స్క్రిప్ట్. అసలు జనసంచారమే లేని ఏంట్లో ఎన్నో సంవత్సరాల తర్వాత మొదటిసారిగా లోపలికి వెళ్ళబోతున్నాం. లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. పూజ భయపడి తెరుస్తున్నట్టు తెరు. రాఘవ్ కెమెరా ఆన్. అయ్యో దీన్ని లవ్ చేద్దాం అని వచ్చి నేను పడే పాటలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకో డోర్ తెరుస్తుంది. బ్లాక్ క్లాత్ తీసి కప్పుకొని ఆ గోడ వెనక్కి వెళ్ళి నుంచు మాట్లాడుతుండగా నువ్వు జర్కని బ్యాక్గ్రౌండ్ లో వెళ్ళు. ఓకే పూజ, నువ్వు టక్కని టర్న్ చేసి చూసి ఏదో వెళ్ళినట్టు భయపడి బిల్డప్ ఇచ్చి అలా ఫ్రీజ్ అయి ఉండిపో. ఆడియన్స్ తప్పకుండా వెనకాల దెయ్యమే వెళ్ళింది అనుకుంటారు. టిఆర్పి పెరుగుతుంది. ఐశ్వర్య ముందు పూజ డైలాగ్ చెప్తుంది, నేను చెప్పిన తర్వాత నువ్వు వెళ్ళాలి. ఓకే మేడం. పూజ గెట్ రెడీ. యెస్ మ్యామ్. స్టార్ట్ ది కెమెరా. యా రన్నింగ్. పూజ డైలాగ్. ఎవరు ఊహించని విధంగా ఈ ఇంట్లోకి బ్యాట్స్ వచ్చినట్టు. ఇప్పుడైనా ఏమైనా జరగచ్చు. మేడం ఆ అమ్మాయికి ఎంత పొగరుంటే ముందు పరిగెట్టమంటే డైరెక్టర్ మాట వినకుండా ఇంటి చుట్టూ తిరిగి వచ్చి వెనక పరిగెడుతోంది. అయ్యో మేడం, నేను ఇంకా పరిగెత్తనే లేదు. ఏంటి పరిగెట్టలేదా మరి? ఇది బ్యాట్స్ రాఘవ్. అటువైపు వచ్చిన బ్యాట్స్ ఇటువైపు వెళ్ళుంటాయి. అవును బ్యాక్ బ్యాచ్ మేడం. ఇంకా ఏమేమి వస్తాయో. కెమెరా రన్నింగ్ లోనే ఉంది మేడం. ఓకే పూజ డైలాగ్. ఆ తలుపుని మెల్లగా తెరిచినప్పుడు ఏం నటిస్తుందయ్యా బాబు. రండి ఇంటి వెనకాల ఉన్న బీచ్ కదా. ఒకవైపు పూజ ఉంటుంది, ఇంకోవైపు ఇది స్టార్టింగ్ టైటిల్ కోసం తీసుకుంటాం. కొంచెం లెంత్ ఎక్కువ.
రేపు ఉదయాన్నే దీని ఏదో ఒక గుళ్ళో హుండీలో వేయమని చెప్పాలి. ఒంట్లో బాగాలేదు బాస్, చెప్తే వింటారా? ఆపుకోలేకపోతున్నాను. సరే రండి బాస్.